మద్దూరు మండలంలో పార్ట్ టైం స్కూల్ స్వీపర్లు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక మంది అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 60 సంవత్సరాలు పూర్తయిన వారికి నోటీసులు ఇచ్చి రావద్దని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న స్వీపర్లకు కనీసం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టన్న తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్ళు నిన్న స్వీపర్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆన్ డ్యూటీలో చనిపోయిన స్వీపర్లు ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 5 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1 రూపాయి జీతం ఇవ్వని పరిస్థితి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. వీటన్నిటి పరిష్కారం కొరకు ఇవాళ మద్దూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 15 రోజుల్లో ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మేము చలో ప్రగతి భవన్ని నిర్వహిస్తాము. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్వీపర్లందరికీ కూడా 18,000 కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ 60 ఏళ్ళు నిండిన స్వీపర్లకు 10 లక్షల రూపాయలు బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే స్వీపర్లు చనిపోయినారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ల పరిష్కారం కొరకు స్వీపర్లు శాంతియుతంగా వాళ్ళు ఎట్టి చేస్తున్న స్వీపర్లు వాళ్ళు స్కూల్ తెరిచినప్పుడు గంట కొట్టడం మొదలుకొని మళ్ళీ స్కూల్ తాళం వేసుకొని పోయే వరకు పనిచేస్తున్నారు. వాళ్ళని పార్ట్ టైం కాదు ఫుల్ టైం స్వీపర్లుగా గుర్తించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ పరిష్కారం కాకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడానికి కూడా స్వీపర్ల సంఘం తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.